నమస్తే సార్. సాయి గారు నమస్తే. ముందుగా కరోనా విపత్తి కారకమైన పరిస్థితి ఎదుర్కోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న దేవుళ్ళు, వైద్యులు సిబ్బందికి మరియు వాలంటీర్లకి, పారిశుద్ధ్య కార్మికులకి ముందుగా నా పాదవందనాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే, ప్రపంచంలోనూ దేశాన్ని ఈరోజు వణికిస్తున్న కరోనా మహమ్మారి మనం చూసుకున్నట్లయితే, రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో చాలా తక్కువగా ఉండవచ్చు చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా అరికట్టడంలో ఎప్పటికప్పుడు అధికారుల సమీక్షంలో కానివ్వండి, ఎప్పటికప్పుడు అధికారులతో, మంత్రులతో, అదేవిధంగా ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. ఆదేశాలు ఇస్తూ ప్రభుత్వానికి కావలసిన ఈరోజు కరోనా అరికట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కట్టుబడి తెచ్చుకున్నారు. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వాలంటీర్ల వ్యవస్థ, మనం చూసుకున్నట్లయితే దేశంలో సైనికులు ఏ విధంగా పనిచేస్తున్నారో, ఈరోజు మన రాష్ట్రానికి సైనికులు అదేవిధంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది కొంతమంది మనం చూసుకున్నట్లయితే గతంలో కొంత మేధావులు మాట్లాడుతూ ఉన్నారు వాలంటీర్ల గురించి. వాళ్ళు మూటలు మోసుకునే వాళ్ళు, రిక్షా దొక్కే వాళ్ళు, వాళ్ళు వాలంటీర్లు ఎందుకని అడుగుతూ ఉన్నప్పుడు, ఈరోజు మనం చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా వాలంటీర్ల గురించి పదే పదే చెప్పిస్తుంది మనం చూస్తూనే ఉన్నాం. మీకేంటి ప్రభుత్వాలకు సంబంధించిన సంక్షేమ, అవును సార్, సార్ కొంచెం డిస్టర్బెన్స్ ఉందన్న. అంటే ఏంటి, రివర్స్ సౌండ్ ఏమన్నా వస్తుందా లేకపోతే వినబడట్లేదా? రివర్స్ సౌండ్ వస్తుంది సార్. రైట్, ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ సెట్ చేస్తారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇక్కడ డాక్టర్ శ్రీధర్ గారు, ఈవేళ ఈ డాక్టర్లకు సంబంధించినటువంటి ఈ కిట్ల కొరత తీర్చడం, అంటే ఇక్కడేమో ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉండటము, ప్రభుత్వాల దగ్గర లేకపోవడం, లేదా ప్రభుత్వాలు కొంతమందికి ఇవ్వగలగడం, ప్రైవేట్ హాస్పిటళ్ళకు కూడా ప్రభుత్వం ఇవ్వటం అనేటువంటిది, ఇవన్నీ ఈ టైంలో అవుతుందా, వర్కౌట్ అవుతుందా? ముఖ్యంగా ఈ యొక్క కిట్స్ గురించి చెప్పాలంటే, మరి ముందుగా మనం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఒక మాట చెప్పుకోవాలి. మరి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు హాస్పిటల్కి సంబంధించి, మెడికల్ ఎక్విప్మెంట్కి సంబంధించి మన దేశంలో తయారీ చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ అనేది పూర్తిగా మన దేశంలో పడకేసింది. అన్నీ కూడా ప్రతి ఒక్క దాని కూడా మనం ఈరోజు చైనా నుంచి ఆధారపడుతున్నాం. మీరు చూడండి, ఫార్మాస్యూటికల్లో కూడా ఒక మందుల కోసం మనం మెడిసిన్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే, తయారు చేస్తుంటే ఇక్కడ దీనికి కావాల్సిన ముడి పదార్థం కూడా మనం చైనా నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మరి వేరే మనకి ఒక బీపీ చూసి ఆపరేటర్స్ దగ్గర నుంచి, ఈరోజు ఏ హాస్పిటల్ అయినా సరే ప్రతి ఒక్కటి కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అది ఈరోజు మనకు ఒక పాఠం అన్నమాట, మన దేశానికి ఒక పాఠం లాంటిది. ఈరోజు దీని నుంచి చాలా నేర్చుకోవాలి. ఇప్పుడుకిప్పుడు మనం వెంటనే, ఎందుకంటే మనం ఎన్ని కూడా మరి మన చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చినప్పుడు, చైనానే మొన్నటి వరకు విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మరి ఈరోజు కిట్లు కానివ్వండి, మాస్కులు కానీ, అవైలబిలిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే కొన్ని కోట్ల మాస్కులు మన దేశంలో అప్పటికి అవైలబిలిటీలో ఉన్న సామాన్య జనం కూడా మాస్కులు విపరీతంగా వాడేస్తున్నారన్నమాట. మరి ప్రతి ఒక్కళ్ళు వాడేసినప్పుడు అవసరమైన వారికి మాస్కులు దొరకట్లేదు. అందుకనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్చి 30వ తారీఖు ఒక ప్రకటన చేసింది, ఇది ప్రతి ఒక్కళ్ళు వాడాల్సిన పని లేదు, ఎవరన్నా పబ్లిక్లో జనసాంద్రతలోకి వెళ్తేనే పబ్లిక్ వాడాలి, కానీ రోజంతా మీరు ఇంట్లో ఉన్నా కూడా ఇది పెట్టుకోవాల్సిన పని లేదు అనేది చెప్తా ఉంది. అలాగే మీ ఇంట్లో ఓల్డ్ పీపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదన్నా ఉన్నప్పుడు మీరు వాడండి కానీ అని చెప్పేసి చెప్తుంది. అయినా సరే మాస్కులు మరి ప్రతి ఒక్కళ్ళు వాడటం వల్ల ఆ యొక్క కొరత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మళ్ళీ ఈ పర్సనల్ మరి ప్రొటెక్టివ్ కిట్స్ అంటున్నారు, మరి అది చాలా తక్కువ, అంటే హజ్మత్ సూట్స్ లాగా. మరి ఈ సూట్స్ అనేది మన దేశంలో అవైలబిలిటీయే చాలా తక్కువ, ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి ఈ సూట్స్ వాడతాం, కానీ రెగ్యులర్గా ఏమీ అవసరం లేదు. ఈవెన్ మన మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్నా కూడా ఆ వాళ్ళు ఒక కిట్ కూడా అమ్మలేరు, ఎందుకంటే ఇట్స్ వెరీ రేర్లీ ఇట్ ఈజ్ యూస్ఫుల్. అందుకని ఇప్పుడుకిప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో
మరి చైనాలో తయారైనప్పుడు అక్కడే ఆ కిట్లకి మరి కొరత ఏర్పడినప్పుడు ఆ వెంటనే మీరు చూశారు ఇటలీలో స్పెయిన్లో అన్ని దేశాల్లో వ్యాపించిపోయింది. మరి వాళ్ళందరికీ సప్లై చేయడానికి మరి ఇండియాలో ఈరోజు చైనా నుంచి దిగుమతులు లేవు, మీరు చూస్తూనే ఉన్నారు. మరి ఫ్లైట్స్ కానీ తర్వాత కార్గో ఇవన్నీ కూడా లేవు. మరి ఎక్కడి నుంచి ఈరోజు తీసుకొస్తారు? మరి మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోవటం వల్ల మరి ఇప్పటికైనా కూడా ఇది నిజంగా కూడా ఇది ఒక లెసన్ అన్నమాట. మన దేశంలో ఇప్పటి నుంచి అయినా మనం కళ్ళు తెరిచి ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థని, ఇప్పుడు చైనా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా ఉంది, మన భారతదేశం వచ్చేస్తే మరి చూడండి డయాబెటిక్ హబ్ లాగా, అంటే ఎక్కువ మంది డయాబెటిక్ పేషెంట్లు ఇండియాలో ఉన్నారు. మరి దీనికి కావాల్సిన అన్నీ కూడా బయట నుంచి వస్తున్నాయి. కాబట్టి ఈరోజు మరి దేశం మన పాలకులు కూడా దీని మీద ఆలోచించి కొన్ని పాలసీ డిసిషన్స్ తీసుకుని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి రంగంలో మనం ఎక్కువగా మనం దీన్ని ప్రోత్సహించి ఇక నీ మెడికల్, ఇప్పుడు చూడండి వెంటిలేటర్స్ కూడా మొన్నటి వరకు చైనా కానీ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు చూడండి అందరు ముందుకు వస్తున్నారు, మేము వెంటిలేటర్ తయారు చేస్తున్నాను, ఒక వెంటిలేటర్ తయారు చేయడానికి 8 to 10 lakhs అవుతుంది మామూలుగా. ఇవాళ చూడండి మహేంద్ర కంపెనీ అలాగే కొన్ని ఐఐటి మరి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా మేము 1 lakh rupees తయారు చేసి వస్తా అని ముందుకు వస్తున్నారు. ఇవన్నీ కూడా ముందుగానే, ఎందుకంటే మీ అందరూ మనం తెలుసు మన జీడిపిలో కేవలం 1% మాత్రమే మన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటికి సంబంధించి మనం ఖర్చు పెడుతున్నాం. అదే వేరే దేశాల్లో 10 to 12% వాళ్ళ జీడిపిలో ఈ మెడికల్ దీనికి అంతా కూడా వాళ్ళ ఎకానమీలో మరి ఖర్చు పెట్టగలుగుతాం, ఖర్చు పెడుతున్నారు. మరి ఈరోజు దీన్ని ఇప్పుడు ఇది ఒక మంచి టైం, ఇది ముందు ముందు వేరే దేశాల మీద ఆధారపడకుండా మనంతట మనం స్వయంగా తయారు చేసుకున్నట్లయితే మనం ముందు ముందు ఇటువంటి విపత్తుల నుంచి జాగ్రత్త పడడానికి అవకాశం ఉంది.